లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. కళ్ళం అనుకోకుండా నీళ్లు వచ్చేస్తున్నాయి, గుండె తడ ఆయనకి ఎలా ఉందో తెలీదు. మనం ఇంత దూరం వెళ్ళిపోయింది. ఒకటి, నాకు అత్యంత ఇష్టమైనటువంటి నా హీరో నన్ను నిలబెట్టడానికి వచ్చిన. రెండు, నేను ఇంత కష్టపడున్నా, ఇంత చేస్తున్న ప్రొడక్షన్ మైండ్ లో నడుస్తూ ఉంటది కదా, యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఏమైపోయింది ఠాగూర్ హరిచంద్ర ప్రసాద్ గారు వస్తా ఉన్నారు, 700 మంది ఉన్నారు కూడా. ఆయన ఈయన దగ్గరికి నాగేశ్వరరావు చూడడానికి వస్తున్నాడు నాకు తెలుసు. ఫట్మన్ దాని వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాయి. ఇంకో లోపల వెళ్ళిపోతే పడుకుని ఉన్నాడు ఆయన. హరిచంద్ర ప్రసాద్ గారు ఇలా వస్తున్నారు కదా, ఇక్కడ చోట్ల ఇక్కడ ఆగిపోయిన నన్ను చూస్తున్నాడు ఆయన. ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి అక్కడ నాగేశ్వర గారికి. ఆ కళ్ళు ఇవన్నీ వాచిపోయింది. ఎలా అవుతున్నాయి పనులు సార్? షూటింగ్ 1వ తారీఖు నుంచి షూటింగ్ కదా ముహూర్తం. కళ్ళం టలానే నో, మనకేమవుతుంది, హీరోలం కదా. అంటే నిజంగా నా హీరోని, నా దేవుణ్ణి, నా తల్లిని అలా చూస్తున్నట్టు ఉంటుందిగా. అలా వచ్చి అలా కూర్చున్నాను. హరిచంద్ర ప్రసాద్ గారికి అర్థం కావట్లా అది చేసాడు. అంటే నా ఇంపార్టెన్స్ ఏంటి, నా హీరోయిన్ ఇచ్చే ఇంపార్టెన్స్ ఆయనకి అర్థమైంది. చూశాడు, సార్ ఏం పని లేదు సార్, మీరు బయటకు రావాలి సార్, ఇది చెప్పాను, వచ్చేసాను. నెక్స్ట్ డే మామూలుగా నాకు కబుర్ చేశారు, నేను వెళ్ళాను. తర్వాత ఎవ్రీడే అక్కడే కూర్చోటం చేయటం హాస్పిటల్లోనే. ఆయన బయట నుంచి ఒక లోషన్ తెప్పించాడు పాల నుంచి, ఈ పగిలిపోయిన కుట్లు పడతాయి కదా, కుట్లు చర్మంలో కలర్లో కలిసిపోవడానికి, నా కోసం, దీనికి బయట ఎక్స్పోజ్ కాకుండా చేశాను. బయట ఏంది, ఆయనకు ఒంట్లో బాగాలేదు కదా రావడానికి, చంద్రబాబు గారు మానేశారు, పట్టేళ్ళ గారు మానేశారు, ముహూర్తానికి ఎవరు లేరు, సానయాదిరెడ్డి గారు, రమేష్ బాబు గారు అని టీవీ ప్రొడ్యూసర్ యాదిరెడ్డి తెలుసు కదా మనకి, వాళ్ళిద్దరూ చేశారు అయిపోయింది. బట్ ఆ రోజు ముహూర్తానికి వచ్చాడు ఆయన. ఈ పనిలో ఇంకొన్నాను నేను, అప్పటికి ఇంటికి తీసుకొచ్చారు ఆయన 2 రోజుల క్రితం. కానీ అంత ముందు రోజు నైట్ మళ్ళీ ఇబ్బంది అయ్యి ఆయన్ని ఐసీయూలో పెట్టారు. మాకెవరికి చెప్పలా, ముహూర్తం అయిపోయిన తర్వాత సుమంత్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే కార్లో తీసుకొచ్చాడు స్టూడియోకి. స్టూడియోలో చేస్తాను అనుకున్న స్టూడియో. మీకు విషయం చెప్పనా సార్ అన్నాడు. ఏంటి సార్? నేను ఇప్పుడు ఐసీయూ నుంచి వచ్చా, మళ్ళీ ఐసీయూకి వెళ్తున్నా, ముహూర్తం కోసం వచ్చా, మీకోసం. దట్ ఈస్ కాదంబరి కిరణ్, దట్ ఈస్ లైఫ్. నా లైఫ్ ఆయన పేజీల్లో చిన్న పేర. ఎంత ఎమోషనల్ జర్నీ. అద్భుతం సార్, అద్భుతం సార్. ఆయన ఏమన్నాడు తెలుసా మళ్ళీ, ఫస్ట్ నుంచి యాజ్ ఇట్ ఈస్ నేను లేని వరకు స్టార్ట్ చేసేసుకోండి ముందు అన్నమాట. కూడా ముందు 2 డేస్ ముందు నేను కొంచెం లేట్గా చెప్తాను, పర్మిట్ మీ టు జాయిన్ ఆఫ్టర్ 10-15 డేస్. పర్మిషన్ ఏంటి? ఆయన వ్యక్తిత్వం, ఆయన ఒక నిర్మాతను చూసే విధానం, నా మీద చూపించిన వాత్సల్యం. ఆయనకి నిర్మాతల కష్టాలు తెలుసు, ఎందుకంటే హీ వాజ్ హింసెల్ఫ్ ప్రొడ్యూసర్ కదా. అంటే అవి చూస్తే కానీ తెలియదు సార్, ఆడిదేముందండి, ఆయన ప్రొడ్యూసర్ వస్తాడు వేసుకుంటాడు వెళ్తాడు మన పేరు చెప్పాను వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. బట్ ఆయన ఎంత కష్టపడి తీసుకొస్తున్నాడు, ఎంత కష్టపడి మళ్ళీ తీసుకెళ్ళాలి అతను అనే విషయం తెలుసున్న వ్యక్తుల్లో అట్లేని గారు ఒకరు. ఎందుకంటే నేను నా అనుభవం నేను చెప్తున్నా బ్రదర్, నేను జనాంతికంగా వాళ్ళు అలాగే ఎలా ఉంటారో నేను చెప్పను, నా అనుభవం మాత్రం 100%. మీ వ్యక్తిగత అనుభవం మీరు చెప్తున్నారు, అది కూడా ఆయనతో మీకు నా వ్యక్తిగత అనుబంధం కూడా చెప్తాను. అంతే, వ్యక్తిగతంగా ఏం చెప్తాను వేదిక మీద అది చెప్తా, చెవిలో ఏం చెప్తాను సెల్ ఫోన్లో అది చెప్తాను, నేను వేరే మాట అందువల్లే నేనంటే నాయసరాపిస్తాను. అలా చేసి ఆ సీరియల్ చేసిన తర్వాత అంత హ్యాపీగా బయటకు వచ్చి చాలా క్లియర్గా, చాలా క్లియర్ అప్పుడు నేను చాలా క్లియర్గా ఉండేది మా స్నేహం. అంటే మా మధ్యలో ఉన్నటువంటి బంధం, దాన్ని స్నేహం అంటామా వత్సలేమంటామా అని తెలీదు. చాలా చాలా చివరి దాకా అది అలాగే అలాగే సాగింది. స్పెషల్ అది ఒక ఆయన లాస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడు, ఆ సినిమాకి ఫస్ట్ మేకప్ వేసుకున్నప్పుడు, ఆ సినిమాకి ఫస్ట్ మేకప్ టెస్ట్ గెటప్ మనం ఆ సినిమాకి ఫస్ట్ షూట్ చేసినప్పుడు, ఆ సినిమా జరుగుతున్నప్పుడు తనకు అనారోగ్యం చేసినప్పుడు, అనారోగ్యం చేసి కడుపు నొప్పి వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే అది క్యాన్సర్ అని తెలిసినప్పుడు, ఆ క్యాన్సర్ అని నేను ప్రపంచానికి చెప్పేస్తున్నాను అని చెప్పినప్పుడు, ప్రతి దానికి నాకు పొందేసి క్యాన్సర్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన రోజు కూడా నాకు ఫోన్ చేయించాడు శ్రీనివాన్ వాళ్ళ బాయ్ కూడా, ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళా, అయ్యప్ప మాల్లో ఉన్నా, ఇంటినే కాళ్ళకి తనబెడుతున్నావు, మీరు మాల్లో ఉన్నారు, దూరంగా ఉండండి,
అంటే దేవుడు అంటే నమ్మకం లేదు నాయసు గారికి అంటారు, కానీ భక్తుడు అంటే గౌరవం. మళ్ళా ఉంటే దేవుడే కదా, అదే ఆయన నన్ను ముట్టుకోకుండా హాస్పిటల్ నుంచి వచ్చాను కదా, మీరు దూరంగా ఉంటున్నాను అంటే అంత పెద్ద వ్యక్తిత్వం ఆయన. ఆయన గురించి అంటే చిన్నప్పుడు ఏదో జరగచ్చు, ఎంతో మందికి ఎన్నో అనుభవాలు ఉండొచ్చు ఆయనతోటి. ఆయన 100 సంవత్సరాల జీవితంలో, 92 సంవత్సరాల జీవితంలో ఆయన ఎంతో మందికి అనుబంధం ఉండొచ్చు. నా అనుబంధం ప్రత్యేకమైంది నాకు ఈ ప్రపంచానికి కూడా. సో అలాగా ఆయన దగ్గర, సో ఆయన చివరి క్షణాలు ఎస్, ఇంకా మీకు సంబంధించి ఇంకా ఎమోషనల్ ఇది కదా. బాగా బాగా అసలు నేను సంక్రాంతి రోజున స్టూడియో అందరూ అక్కడ టిఫిన్ చేస్తారు వర్కర్స్ తోటి ఫ్యామిలీ అంతా. మళ్ళీ సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే నేను, అందరూ స్టూడియోకి వెళ్ళిపోతారు కదా, ఈయన ఒక్కరే ఇంట్లో ఉంటారని నేను ఇంటికి వెళ్ళాను. జనరల్గా ఇంటికి వెళ్ళిపోతాం కదా, వెళ్తే వెళ్దాం స్టూడియోకి అన్నాడు. సార్ ఎలా వెళ్తారు సార్, ఇట్లా ఎలా ఉన్నారు మీరు వీల్ చేయరు అప్పుడు, ప్రపంచానికి తెలియదు మాకు తెలుసు. ఓకే ఎట్లా సార్ అంటే, ఈ సంవత్సరం అన్నపూర్ణ కూడా లేదు కదా సార్, మనం వెళ్ళపోతే ఏం బాగుంటుంది, ఎందుకనో వెళ్దాం అనిపిస్తుంది. అంటే ప్రతి సంక్రాంతికి వెళ్ళాలి అక్కడ, సంక్రాంతి పొద్దున్న టిఫిన్ చేస్తారు మొత్తం కార్మికులు అందరితోటి స్టూడియో వర్క్ లేయింగ్ స్టోన్ వేసిన రోజు అన్నపూర్ణ స్టూడియోకి. ఈ ఫ్యామిలీ అంతా కూడా కలుస్తారు అక్కడ, అదో పండగ మొత్తం. అంటే స్టూడియో సంబంధించిన సిబ్బంది అంతా కలుస్తారు, మొత్తం ఈ ఫ్యామిలీ మొత్తం, అక్కిరెడ్డి ఫ్యామిలీ మొత్తం అక్కడ ఆ రోజు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది వాళ్ళతోటి. ఈ సంవత్సరం అన్నపూర్ణ కూడా లేదు కదా, వెళ్ళకపోతే మనసు బాగోదు అని ఇక ఆయన అంటే ఆగుతామా రెడీ సార్ అన్న. మళ్ళీ సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే ఆయన ఫ్రంట్ సైడ్ కూర్చుంటే వీల్ చైర్ వేసుకున్న వెనకాల సీట్లో నమ్మసం వెళ్ళి అలా కూర్చోబెడితే, మీరు ఇందాక అన్నట్టు ఆయన పక్కన ఫస్ట్ నా సీట్ ఉంటుంది. ఆవేళ నాకు పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం, ఆయన ఎప్పుడైనా పెసరట్టు ఉప్మా అంటే నన్ను గుర్తు చేస్తాడు. మీ టిఫిన్ ఇవాళ మా ఇంట్లో నేను పెసరట్టు ఉప్మా తింటుంటే చట్నీ వేసే ఒక తల్లిలాగా ఆయన నాకు. ఏ ఎంత నా గ్లాసులో వాటర్ అయిపోతే వాటర్ పోస్తాను అంటే నాలో ఆయన ఒక బిడ్డని చూశాడు, అంటే ఒక పుత్రవాత్సల్యమే అంటే. లేకపోతే ఎంత ఎంత దగ్గరగా ఆయన అసలు చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఆయన. అవును, ఒక్క ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఒక ఉకారం కూడా బయటికి, అకారం కూడా బయటకు రాదు అనవసరంగా. అంత పెద్ద మనిషి నాతో అనుభవం, పసిపిల్ల జననం చూసిన వ్యక్తిత్వం, పండు ముసలి మరణం చూసిన వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్నాను. అంత అంటే నెక్స్ట్ డే షూటింగ్కి కళ్ళకి క్లోజప్ ఉండాలి అంటే ఈరోజు నైట్ నిద్రపోవటం, ఎర్లీగా నిద్రపోవటం, ఏమేమి తినకూడదు, ఏమి మత్తుగా ఉండకూడదు, కళ్ళు పెరుగన్నాలు తగ్గ అట్లా అంత జాగ్రత్త తీసుకున్న ఒక నటుడు, ఒక నట శిఖరం ఆయన. అంటే ఆయన చెప్పే ప్రతి మాట మాకు ఒక అనుభవం, నేను కూడా నటుడుగా బతుకుతున్నాను కాబట్టి. ప్లస్ ఒక జీవితంలో ఒక మనిషి ఎలా ఉండాలి, పరిపూర్ణత రావాలంటే సాటి మనిషిని గౌరవించాలంటే, నాయసరాలంటే కోపం ఉన్న మనుషులు కూడా ఉండొచ్చు అంతే, కానీ నాయసర్ గారి మీద కోపం రావడం కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ముక్కు సుట్టు. ఎస్, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, ఉంటది పట్టు విడు ఉండాలి. ఆయన ఆయన స్టేజ్ ఎక్కుతుంటే ఇలా పట్టుకుంటే నేను కుర్రాన్ని అని ఎక్కుతాడు ఆయన, దాని గురించి కూడా చెప్తాను. ముక్కు సూటి మనస్తత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు దాసనారాయణరావు గారు కూడా ఉంటారండి, ఉండొచ్చు. బట్ నాకు ఆయనతో అంటే అంత దగ్గర ఇది లేదు, బట్ ఆయనతో కూడా చాలా మంచి జర్నీ ఉంది, కానీ దగ్గర లేదు. ఒకసారి నాయసర్ గారిది అదే అనారోగ్యం అంటే, మేము రాజమండ్రి సాంగ్కి తీసుకెళ్ళాం, తీసుకెళ్ళి రాజమండ్రి మట్టి మనిషికి, మట్టి మనిషికి ఒక సాంగ్ తీసుకెళ్ళాం. సాంగ్ తీసుకెళ్ళి వచ్చినప్పుడు ఫస్ట్ ఏసీ ఇది ఉంటుంది కదా, కూపే ఉంటుంది కదా, అది పెట్టి ఆయన్ని తీసుకొని వచ్చాం అక్కడికి. నేను ముందు రోజు వచ్చేసా, చేసి అక్కడ నుంచి అచ్చు తీసుకుని వస్తున్నాడు ఆయన, వస్తూ ఉంటే ఆయన కంపెనీగా అచ్చుతున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 7th ప్లాట్ఫారం మీదకి వస్తుంది గోదావరి ఎక్స్ప్రెస్. నేను సూపర్నెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఉంది, ప్లాట్ఫారం మీదకి వస్తూ ఉంటే అచ్చుచ్చేలా చూశాడు, పక్కన నా సార్ వచ్చాడు డోర్ ఇంకా ఆగుతాను బండి, ఒక కారు అలాగెళ్తుంది ప్లాట్ఫామ్ మీద, నేను పెట్టిన కారు, కారు పక్కన నేను ప్లాట్ఫామ్ మీద, కారు ప్లాట్ఫామ్ 7th ప్లాట్ఫామ్ మీద. ఓకే, కారు వెళ్తుంటే దిగాడు సార్ అని, లేదు సార్ తీసుకున్నాం అంటే మెట్లు ఎక్కాలి, అప్పుడు ఎక్స్కలేటర్స్ లేవు సిగ్నా దానికి, అంటే మెట్లు ఎక్కకూడదు సార్, నా అనారోగ్యం బయట పెట్టడానిక మీ హుందాతనం బయట పెట్టడానికి ఇక్కడ కారు పెట్టారా సార్. మా హీరోని పువ్వుల్లో పెట్టి చూసుకోవడం తప్ప నాకు ఏమీ తెలియదు సార్, ఎలా తెచ్చారండి ఇక్కడ, వాట్ ఈస్ దిస్ సార్. సూపర్ ఇంటి గారి దగ్గరికి వెళ్ళాను,
నా హీరో అక్కిన నాగేశ్వరరావు రాస్తున్నారు. ఆయన కడుపుడే నేను, నాకు కారు కావాలి. సరే అండి, నేను అక్కడి నుంచి అలా పలానా రూట్ చెప్పారండి, ఆ రూట్ నుంచి అక్కడ పర్మిషన్ ఇచ్చారు, అక్కడి నుంచి తీసుకుని వచ్చాను విత్ పర్మిషన్. నేను అదొకటి మళ్ళీ దొంగతనాలు చేయమండి ఆయన దగ్గర చేసి ఆయన కూడా నా క్యారెక్టర్ కూడా చేయదు. తీసుకుని వెళ్ళాం. అప్పుడు మన సన ఆవిడ ఉంది, అచ్చుతా ఉన్నాడు. ఆయన కారు తీసుకుని నేను వచ్చేసాను. వెనకాల మనవాళ్ళు వాళ్ళ కారులో వాళ్ళు వచ్చారు. బట్ ఐ మీన్ టు సే అంత జాగ్రత్తగా ఆయన్ని అలా చూసుకుని పూల్లో పెట్టి చూసుకున్నారు. 100% అంత అభిమానం ఆయన అంటే అంత ప్రేమ. మీకు ప్రేమ అంటే రెసిప్రొకేషన్ కూడా అలా ఉంటుంది. అదే మన మన తల్లికి ఏమైనా గొప్పకుని బయట నుంచి ఏదైనా పూలో పళ్ళో తీసుకుని వెళ్తే ఎంత ఆస్వాదిస్తుందో, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రేమ చూపెడితే ఆయన కూడా అలాగే ఉండేవాడు. ఆయనలో నేను అలాగే చూశాను, మాతృవత్సల్యం చూశాను. సుమంత్ కూడా బాగా చూస్తున్నాడు కదా. అయ్యో సుమంత్ సూపర్. సుమంత్ అసలు కళ్ళు కంటికి రెప్పలా చూస్తారండి. అమల గారు ప్రతి ఒక్క విషయం అమల గారితో ఆయన కూడా షేర్ చేసుకుంటారు. అంటే ఈయన ఉండేది అక్కడే కాబట్టి సుమంత్ ఆయన తాతగారితో ఉంటాడు. అదే బట్ అమల గారు ప్రతిరోజు చిన్నబాబు అంటారు నాగార్జున, నాగార్జున గారిని ఆయన బాగా రోజు వచ్చి యోగక్షేమాలు చూసి బాగా చక్కగా ప్రతి సండే అక్కడ ఆయనతో కలిసి అన్నపూర్ణమ్మ గారు ఉన్నంత వరకు ఆ రూల్ ఏంటంటే ఒకేసారి అందరూ వచ్చేద్దరా, పలానా టైంకి రండి, టీవీ సీరియల్ అవి చూస్తాను, ఇలా రండి అని డిస్ట్రిబ్యూట్ చేసుకొని సండే అందరూ ఆవిడ దగ్గర కూర్చొని భోజనం చేసి అట్లా మంచి మంచి ఫ్యామిలీ. ఆయన చాలా బాగా చేశాడండి ఆ ఫ్యామిలీ. ఆయన ఏంటంటే ఆయన చెప్పింది కూడా ఒక ఇంట్లో ఒక బిడ్డకి పెళ్లి చేస్తే 1 ఇయర్ ఆ ఇంట్లో ఉండాలి, ఈ లోపల ఒక ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ ఇల్లు కంప్లీట్ అయినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే ఈయన దగ్గర ఉండాలి, ఇక్కడ ఉంటూ అలాగే బిడ్డలు అక్కడ ఉంటారు కదా, ఉంటూ ఆ ఇల్లు కంప్లీట్ అయినప్పుడు ఇంట్లో వెళ్ళిపోతారు. అలా ఒక సిస్టమ్ ఏర్పడేశాడు. అచ్చో ఎంత అందరికి అట్లాగా అయింది ఆయన అంటే ఇవన్నీ ఆయన ఆయన నోటితో ఆయన నాకు చెప్పింది. అదే అంత బాగా చక్కగా అలాంటి మనిషిని కూడా చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడు కదా అని కథ. ఈ అనారోగ్యం వచ్చినప్పటి నుంచి అదే మాట. నిజానికి ఉదయకరణ్ చనిపోయిన రోజున కూడా ఆయన చచ్చిపోయాడు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, కానీ ఈ చావు వల్ల కలిసిపోతుందని ఆ చావు బయట పెట్టలేదు వాళ్ళు అని చెప్పేవారు. కానీ ఆయన వేళ నేను ఆయన దగ్గర ఉన్నా, పొద్దున ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి ఏంటండి ఇలా చేశాడు కుర్రాడు, తల్లిదండ్రులు ఇచ్చిన జీవితం ఇది, దాన్ని అలా మనం చేయి తప్పు చేశాడండి అని అన్నారు ఆయన. అని నాతో చెప్పి వీల్ చైర్ ఆయన కూర్చుని అప్పటికే మేము లాంచ్ లో కూర్చొని పొద్దున్న ఆయన్ని కలిసి ఆయన కలిసిన తర్వాత అక్కడ కాఫీ తాగిన తర్వాత అప్పుడు ఈ పని ఇతన్ని ఫాలో అవుట్ నేను ముందు రోజు నుంచి నేను చేస్తూనే ఉన్నా. ఈ డెడ్ బాడీ ఉదయకిరణ్కి జరిగిన విషయం కూడా ఆయనకి తెలుసు నాతో డిస్కస్ చేశాడు. బయటకు వచ్చినాడు ఆయన చచ్చిపోయారంట కదా అంటే ఎలా ఉంటుంది మనకి, మరి పిచ్చోళ్ళారా నేను ఇప్పుడు మాట్లాడొస్తున్నారా మా హీరో తోటి, నేను హీరోయిన్ అంటాను ఇప్పుడు. ఈవెన్ నాగార్జున గారు కూడా ఈ సినిమాలో కనబడితే చాలా ఇదిగా ఉన్నావు అని ఏమన్నారంటే ఫస్ట్ నన్ను చూడగానే చాలా ప్రశాంతంగా ఫ్రెష్గా అలాగే ఉన్నావు కాదంబరి అన్నాడు నాగార్జున. ఇప్పుడు ఏ సినిమాలో మొన్న ఒక సినిమా చేస్తూ ఉంటే ఓకే నేను మా హీరో అక్కినే నాగేశ్వర గారు ఫాలోవర్ని కదా బాబు అన్న అంటే ఆయన చాలా అంటే మా బాగా వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాగార్జున కానీ వెంకట కానీ మీ ఇద్దరు స్నేహం చూసి మీ ఇద్దరు వాస మీ మధ్య ఉండేవా చూసి వాళ్ళు జలస్ ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. లేదు అంటే నన్ను చూడగానే అసలు నాన్నగారు తాలూకు మనిషి వచ్చారని ఫీలింగ్ వెంకట చాలా తక్కువ మీకు అంత వాల్యూ ఇస్తుంటాను తండ్రి. అవును బట్ నేను ఎప్పుడు కూడా నాకు ఇది చేయండి నాగార్జున గారికి చిన్నబాబుకి వేషం గురించి ఏమైనా చెప్పండి సినిమా చేస్తున్నాడు సుప్రీకో మాట చెప్పండి ఎప్పుడు లేదు నాకు ఎందుకన్నా భగవంతుడు ఇస్తే కూడా ఒక లైన్ తీసుకున్నారు అట్లా అది లైన్ వెళ్ళి కాదు అది 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 మన క్యారెక్టర్లో ఉండాలి. మనం గీసుకుంటే ఎప్పుడైనా దాటేస్తామన్న ఓకే బై నేచర్ ఇన్ బ్లడ్ ఉండాలి అది. ఏ రోజుని నేను సార్ ఒక మాట సార్ అని అన్నానంటే చెప్పండి అంటే నేను అంటారు ఇంకా చెప్పండి అప్పటికి ఒకనొక టైంలో మేము అడగకుండా ఆనంద్ బాబుకి ఫోన్ చేసి జెమిని టీవీ ఆనంద్ బాబు ఫోన్ చేసి వీళ్ళు చాలా దెబ్బతిని ఉన్నారు వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేసి పెట్టు అని చెప్పాడు. అంటే ఆయనే చెప్పాడు వాళ్ళకి వాళ్ళకి చాలా దూరం గోపాలరావు గారు అబ్బాయి కిరణ్ కిరణ్ పెద్ద బాబు ఎవరున్నా కానీ అంటే మేము ఏది ఆయన్ని అడగల. ఏ రోజున ఆయన అడిగేది ఏంటంటే దర్శనం నేను వస్తాను సార్ కూర్చుంటాను అంతే వస్తాను సార్ వరకే వెళ్ళమన్నప్పుడు ఆయనే చెప్తాడు సరే అండి రేపు కలుద్దాం. యూజువల్గా అంటే మీ సినిమాకి సంబంధించినవి కాకుండా మీరు ఆయనతో కలిసినప్పుడు ఆయన మీతోటి మీ ఇద్దరి మధ్య దేని మీద సంభాషించుకునేవాళ్ళు? ప్రపంచంలో ప్రతి ఇష్యూ సార్ కరెంట్ అఫైర్స్ ఏమున్నా కరెంట్ ఇష్యూస్ ఏమున్నా దాని మీద ఒక
పద్మశ్రీ అవార్డు దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఉదయకరణ్ చావు వారికి అన్ని మాట్లాడుకున్నాను చెప్తున్నాను, ప్రతి ఒక్కటి పసిపిల్ల జననం గురించి కూడా చెప్తున్నాను. ఆయన 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 దగ్గర అంత విద్వత్తు ఉంది, అది మేము వినటం, దాన్ని ఆచరించడానికి ప్రయత్నించడం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయటం, అలా ప్రతి ఒక్క విషయం చెప్తారు సార్ ఆయన. ఆడవాళ్ళు మూడు పాయలు ఎలా ఎందుకు వేస్తారు అనే దగ్గర నుంచి కూడా దానికి ఉపమానాలతో, ఉపోద్ఘాతాలతో, ఇతిహాసాల ఉదాహరణలతో చెప్పే ఎన్సైక్లోపీడియా. ఓకే, ఇంకా సినిమాల గురించి అయితే చెప్పాను, ఆయన 100 ఇయర్స్ మన ఇది చేసాం కదా ఫంక్షన్ చెన్నైలో. అవును, 100 ఏళ్ల సినిమా వేడుకలు చేశారు సీకర్లేని గారి ఆధ్వర్యంలో జరిగింది, కేసు రామారావు గారి ఆధ్వర్యంలో అక్కడ జరిగింది, అశోక్ కుమార్ గారు వాళ్ళంతా. ఇక్కడేమో మనం వజ్రోత్సవం జరుపుకున్నాము, ఇక్కడ చేసాం, ఇక్కడ కూడా కేసు రామారావు గారు వీళ్ళు చేశారు, అక్కడ సీకర్లేని గారు చేశారు. అప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్కి దీనికి ఆయన అధ్యక్షుడు ఉన్నాడు సీకర్లేని. అమ్మ అమ్మ ఉన్నప్పుడు జయలలిత గారు అంటే అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని ప్రపోజల్ నాయసర గారికి. మేమంతా మామూలుగా మనం ముందు వెళ్ళిపోయాం, నాయసర గారు పలానా రోజు రేపు వస్తారు, వాళ్ళు శాటిలైట్ ఫ్లైట్స్ సెపరేట్ ఏరోడ్రోమ్లో వస్తాయి, అక్కడికి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. నేను ఒక ఫాలోవర్గా మా హీరో వస్తున్నాడని నేను వెళ్ళాను. వీళ్ళు 5 మంది హీరోలు వస్తూ ఉన్నారు, వీళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు, సీకర్లేని గారు, కేసరామ గారు, అశోక్ కుమార్ గారు, ఇంకెవరెవరు పెద్దలు వచ్చారు, వాళ్ళంతా బుల్లన్ వెహికల్స్ అవి వచ్చినాయి. నన్ను చూడగానే అవన్నీ ఆ బొకేస్ తీసుకుంటూ విష్ చేస్తూనే నాయసర్ గారు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు. వచ్చారా మీరు? వచ్చాను సార్. గుడ్, ఏది ఎందులో వచ్చారు, ఏ వెహికల్? సార్ ఈ వెహికల్లో వచ్చాను. ఎస్ ఓకే, నన్ను ఈ వెహికల్లో కూర్చున్నాను, ఆయన నేను తెచ్చిన వెహికల్. ఆయన ఎప్పుడైతే కూర్చున్నాడు అక్కడ నాగార్జున గారు, నాగసుశీల్ గారి అబ్బాయి సుశాంత్, సుశాంత్, సుమంత్, చైతన్య వచ్చినట్లు లేరు, అవి అలా అఖిల్ అనుకుంటూ వచ్చారు. ఓకే, వీళ్ళు వీళ్ళందరూ హీరోలు ఆ కారు ఎక్కువ కూర్చున్నారు. ఇటు నాగార్జున గారు, ఇటు సుమంత్, మధ్యలో నేను వెనకాల ఆయన పక్కన కూర్చొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా, ప్రోగ్రామ్ ఇలాగా ఇలా జరుగుతుంది, ఇలా వచ్చారు, ఇలా ఆల్రెడీ కాంచన గారు వాళ్ళు వచ్చున్నారు, అది చూశాను. ఏదైనా అక్కడికి వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళాం, హోటల్కి వెళ్ళిన వాళ్ళు రిసీవ్ చేసుకుని దాన్ని వేసి లోపల తీసుకెళ్తున్నారు. సరే నాగార్జున గారు మిగిలిన హీరోలు ఎవరు సూట్కి వాళ్ళు వెళ్ళిపోయారు, ఈయన సూట్కి నేనే వెళ్ళాలి, వెళ్ళాం. అప్పటికి అరౌండ్ 6:30, 6:45 ఎంతో అవుతారు చీకటి పడదా. సార్ ప్రోగ్రామ్ ఏంటి అన్నాడు ఆయన. అంటే తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నాది, అంటే ఆయన ఎందుకు అడుగుతాడు, నేను ఎందుకు చెప్తాను, నా మనిషిని కాపాడుకునే పరిస్థితి మనది అంతే అంతే. ఆయనకు ఒక అసిస్టెంట్గా, ఒక బిడ్డగా, ఒక గన్మ్యాన్గా, ఒక అసిస్టెంట్, అన్ని రకాల మనం అలా ఉంటేనే కదా దగ్గర ఉండే అనమాట ప్రేమ, ప్రేమ అది. మీరుంటే ఆయన పక్కన ఉంటే మీరే కావాలి ఆయనకి. సో 8 అట్లా దిగుదాం అండి, 8:30 పైకి వచ్చేద్దాం అన్నాడు ఆయన. హాఫ్ అన్ అవర్ అక్కడ ఉన్నాం సరిపోతుంది అన్నాడు. ఓకే సార్ అన్న, కాసేపు రెస్ట్ తీసుకుంటారండి అన్న. ఓకే అన్న. ఈ లోపల జస్ట్ గారు వచ్చారు, ఆయన రెస్ట్ తీసుకుంటున్నాను, సరే ఇంకో ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, రాజశేఖర్ గారు, జీవిత గారు వచ్చారు, వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటున్నట్టు. నేను ముందు సూట్ రూమ్లో ముందు రూమ్లో కూర్చున్నాను, ల్యాండ్ లైన్ ఫోన్ వచ్చింది, కమలాసన్ గారు ఫోన్. సార్ నేను కమలాసన్ మాట్లాడుతున్నాను సార్. సరే సార్, నమస్తే సార్, నేను ఆర్టిస్ట్ సార్, కాదంబరికి సార్. సార్ నాయసర్ గారు కలవాలని అనుకున్నాను. ఒక్క నిమిషం సార్ అని ఆయన పాపం రెస్ట్ తీసుకుని డిస్టర్బ్ చేసి కమలాసన్ గారు చేశారు. 8:00 దిగుదాం అనుకున్నాం కదా, 7:45 రమ్మని చెప్పండి అన్నాడు. ఏ టైంకి రమ్మంటారని అడిగాడు కమలాసన్ గారు. 7:45కి సార్ చెప్పారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని పెట్టేశాడు. అయిపోయి 7:45 వచ్చాడు. టైం రెడీ అవుతున్నాడు. ఈ లోపల 20 నిమిషాల ముందు వచ్చాడు. ఈ 20 నిమిషాలు నాతో మాట్లాడు. 7:25కి వచ్చాడా? అంటే లేట్ కాకూడదు అని ఉద్దేశం ముందు వచ్చి ఆయన అంటే అంతే, పెద్దవాళ్ళు అలాగే ఉంటారు కదా. ఇక ఆయనతో కూర్చొని మాట్లాడుతుంటే మా హీరోకి ఏంటంటే, ఏదైనా సరే చెప్పేలాగా ముందు ఫస్ట్ అలా ఆ డిస్టర్బ్ చేసినప్పుడే మీతో కమలాసంతో నేను ఫోటో తీసుకుంటా అన్నా. ఎన్ని ఆల్బమ్లు ఉన్నాయని అవి మీకు ఎందుకు సార్ అన్నాడు ఆయన. మీ ఇద్దరితో కావాలన్నా. ఓకే, అలా చెప్పాలి అంటే అది కూడా ఆయనకు ముందు చెప్పాలి. చెప్తే సరే, ఈయన వచ్చారు కమలాసన్ గారు, కూర్చున్నారు, ముగ్గురు కలిసి కూర్చుని ఉన్నాం, మాట్లాడుతున్నారు రామారావు గారి గురించి, రామారావు గారితో నాయసర్ గారి స్నేహం గురించి. అలా వెళుతూ 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 ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలు రావటం, పెద్ద పెద్ద జీవితాలు కొన్ని టర్న్లు తీసుకోవటం ఆడవాళ్ళ వల్ల మాత్రమే అనే ఒక మంచి టాపిక్ తోటి
ఉన్న 15 నిమిషాల్లో ఒక అద్భుతమైన మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు సినిమా ఆర్టిస్టులు మాట్లాడుకున్నట్టు, గురు శిష్యులు మాట్లాడుకున్నట్టు లేదు అక్కడ. అద్భుతమైన ప్రపంచ జ్ఞానం ఉన్న ఒక వ్యక్తితోటి ప్రపంచ జిజ్ఞాస ఉన్నటువంటి ఇంకో వ్యక్తి మాట్లాడుతుంటే ఎంత అందంగా ఉంటుంది. ఇప్పటికీ నా దగ్గర వీడియోలు అయి ఉన్నాయి. అయితే వీడియోలే, వీడియోలు నా దగ్గర ఉన్నాయి. అంటే కంప్లీట్ వీడియో ఉండదు, ఫోటోగ్రాఫ్స్ అది అంటే. అందుకని నాది డిపిలో కూడా కమలాసన్ గారు, మన నాయసరా గారు ఉన్న మధ్యలో నేను ఆ ఫోటో కూడా ఫస్ట్ ఆయన రాగానే కొంత టైం అయిపోయిన తర్వాత మంచినీళ్ళు తాగిన తర్వాత